ఈశ్వరంకర పాద బిడ్డరి బుసిమాన ముందు ప్రభు సహాయ కొర్చుంది చెట్టుపై ధన్యవాదాలు సాయంత్ర వేళ మళ్ళీ ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోడానికి దేవుడు సహాయపరిచినందుకు వందనాలు బైబిల్ ధ్యాన కురువాన ఉంది ప్రభు అమ్మకు సుందర సమయ దైతిమాలకి ధన్యవాదాలు బైబిల్ ధ్యానించుటకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఆరాధన ఒరిసారే అమ్మమనే ఆరాధన కొనిపారినాంది మేము ప్రస్తుతం ఒరిసాలో ఉన్నది కాబట్టి మాకు ఆరాధన చేసే సదుపాయాలు లేవు ఆంధ్రప్రదేశ్ మాకు ఆరాధన కొరపై సువిధ వచ్చి మీకు ఆంధ్రాలో ఆరాధన చేయటకు అన్ని సదుపాయాలు ఉన్నాయి సత్యపాయము ప్రభుకు ధన్యవాదాలు కోరుచు అందు నిమిత్తముగా దేవునికి నేను వందనాలు తెలియవచ్చుచున్నాను అప్పుడు మారే ధనవానంగర ఎక్కువ ప్రార్థన కొరందు అందుకే ఈ రోజుల్లో మీరందరూ కూడా ఎక్కువగా ప్రార్థనలో జాగరించాలి కరోనా దినకు దిన బొడి జాగుతుంది రోజుకి రోజుకి కరోనా పెరుగుతూ వస్తున్నది పరిస్థితులు ఏమవుతాయో అది కూడా తెలియట్లేదు ఈశ్వరంగర చూడవరికి అమ్మకు సహాయ కొరపై కహినాయి దేవుడు తప్ప సహాయపరి చేవారు వేరే ఎవరూ లేరు మెడిసిన్ బితాపాయి నాయి మందులు కూడా దాని కొరకు ఏమీ సిద్ధం కాలేదు కార్ర బక్కరే కరోనా వచ్చి బోలి ఆమె కోయిపారినా ఎప్పుడున్న పరిస్థితి చూస్తే ఎవరితో ఎవరిలో కరోనా ఆక్రాంతులై ఉన్నారో ఎవరు కరోనాతో ఉన్నారో లేనివారో తెలియట్లేదు చత్తిపాయి బహుత్వ ప్రార్థన కొజోపాయి అందుకే మీరందరూ కూడా ఈ విషయం పట్ల ప్రార్థనగా ప్రార్థనలో కొనసాగాలి అని ఆశపడుతున్నాను నేను కూడా ఈశ్వరంగర చమ్మురే ప్రార్థన కొరితాయి నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు అమ్మమానంద ప్రార్థన సునికిరి ప్రభు సహాయ కొరువు దేవుడు మనందరి యొక్క ప్రార్థనను విని ఆలకించి మనకి జవాబునిచ్చి సహాయపరుస్తారు నిన్నటి దినాన నేను చెప్పి వచ్చినది మనం విశ్వాసాన్ని ఎలా పొందుకునేదో ఆ విషయం గురించి నిన్న వివరణ చూసాము ప్రథమరేమో కోయిలే ఈశ్వరంగర మొదటిగా నేను చెప్పాను దేవుని చూడాలి అని తాపరేమో కోయిలే ఈశ్వరం అప్పుడు మనకు పరిమాణానుసారి దౌచి దేవుడు విశ్వాసం అన్నది అందరికి పరిమాణము చెప్పున ఇచ్చుచున్నారన్నది చెప్పాను మూడోదిగా విశ్వాసం వినికిడి ద్వారా లేకపోతే దేవుని యొక్క వాక్యం వినడం వలన వస్తూ ఉన్నదని చెప్పాను ప్రార్థన నాలుగోదిగా విశ్వాసాన్ని పెంపింపచే లేకపోతే పెంచడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని చెప్పాను ఐదు విశ్వాసం పై పరివా మనం విశ్వాసం ఎలా పొందుకునేది ఐదు ఐదోదిగా రోమీ పత్రిక రోమా పత్రిక 4:19 4:19-20 రోమా పత్రిక 4:19-20 చాలు 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 ద్వితా వాక్యం బోలి ద్వితా వాక్యం పడదు నేను ఎన్ని వాక్యాలు చదవమని చెప్తున్నాను అంతే చదవండి ఎక్స్ట్రా చదవద్దు చదవమ్మను 20 వాక్యం దేవుని యొక్క వాగ్దానము ఉండబట్టి ఈశ్వరంగర ప్రతిజ్ఞారే దేకికిరి సే విశ్వాస కొలే దేవుని యొక్క వాగ్దానములను చూసుకుంటూ ఆయా వారు నమ్ముకున్నారు సరాగమే రోమే పుస్తకో 4:10 కదా అదే రోమా పత్రిక 4:20 చదువుకున్నది ఓ విశ్వాస నోకొరి ప్రతిజ్ఞకు విశ్వాస కొలే సందేహ పడకుండా అవిశ్వాస పడకుండా వారికి చెప్పబడిన వాగ్దానములను వారు నమ్ముకునిరి ఇల్లే అప్పుడు మానంగర జీవన రే
విశ్వాసం అసవాపై అప్పుడు మనకి ప్రతిజ్ఞకు విశ్వాసం అందుకే మీ జీవితంలో విశ్వాసం రావుట కొరకు మీరేం చేయాలి వాగ్దానములను నమ్ముకోవాలి ప్రామిస్ బైబిల్ లెక్క దేవుని యొక్క వాగ్దానము గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నది అబ్రహాము చేసిన ప్రతిజ్ఞ కొల్లే అబ్రహాముకి దేవుడు వాగ్దానము ఇచ్చిరి కోణం ప్రతిజ్ఞ కొల్లే ఏమని వాగ్దానం ఇచ్చిరి తుమకు గుట్ట సంతాన దేవి నేను మీకు ఒక సంతానాన్ని ఇస్తానని అలే ప్రతిజ్ఞ పాయిల పోరే ఆ వాగ్దానాన్ని అబ్రహాము పొందిన తర్వాత ప్రతిజ్ఞ పై అప్పుడు అబ్రహాము అపేక్ష కొల్లే ఆ వాగ్దానము కొరకు అబ్రహాము కాసుకొని ఉన్నాడు ప్రతిజ్ఞకు అబ్రహాం విశ్వాసం దేవుడు చెప్పిన వాగ్దానములను అబ్రహాం విశ్వసించాడు అప్పుడంగర రాత్రి తెలియబా బైబిల్ అప్పుడంగర రాత్రి గొట్టే గొట్టే వాక్యం ఈశ్వర దైత్యం చెక్కాక అంటే బైబిల్ గ్రంథములో రాయబడిన ఒక్కొక్క వాక్యము దేవుడు మీకు ఇచ్చిన ఒక్కొక్క చెక్కి లాంటిది ఉన్నారా ప్రామిస్ చెక్క అంటే అది వాగ్దానముకు సంబంధించిన చెక్కులు అవి చెక్క జనే బ్యాంకు అంటే ఎవరైనా మనకి చెక్ గానీ ఇచ్చారనుకోండి అది ఫలానా బ్రాంచ్ అయినా బ్యాంకీకి వెళ్ళి అది ఇచ్చేస్తే దానికి తగ్గట్టు ఉన్న విలువగా మనకేం దొరుకుతుంది డబ్బు దొరుకుతుంది అలాగే ప్రామిస్ చెక్ అందుకే మీ అందరి చేతిలో దేవుడిచ్చిన వాగ్దానముకు సంబంధించి చెక్కీలు చెక్కులు దేవుడు మీ చేతికి ఇచ్చి ఉన్నారు అది అప్పుడు మానేసే ప్రతిజ్ఞకు తుమే విశ్వాస కొరు ఆ వాగ్దానము కలిగిన ఆ చెక్కులను మీరేం చేయాలి విశ్వసించి తీరాలి కాలరే బైబిల్ కు అధికాంశ లోకమానే విశ్వాస కొరంది నాయి ఈ రోజుల్లో ఇలాగ అయిపోయినది బైబిల్ గ్రంథాన్ని వాక్యాలని విశ్వసించే తత్వము లేదు ఓ విశ్వాసి అంటే అపనమ్మకముతో ఉన్న ప్రజలైపోయి అంటే దేవుడు ఏది చెప్పి ఉన్నారో అవన్నీ నెరవేరుస్తారు అన్నది నిజం అది బైబిల్లో కోచుంది అది బైబిల్లో చెప్పబడిన ఒక నిజాయితీ కలిగిన మాట అదే సంఖ్యా గుణన పుస్తకం సంఖ్యాకాండము సంఖ్యాకాండములో చెప్పుతున్న మాట మీరు చూడండి 23 అధ్యాయములో 19వ వచనం 23:19 ఆ మాట చెప్పిన దానికి ఉన్న అర్థం మీకు ఎంత ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు మనుష్యరు సంతానం దేవుడు మనిషి కాదు అబద్ధం చెప్పుటకు పశ్చాత్తాప పడుటకు ఆయన ఎవరు కాదు మనిషి నరపుత్రుడు కాడు తర్వాత ఆయన చెప్పిన వాటిని అన్నిటినీ కూడా నెరవేర్చరా బైబిల్ కోచుంది అందుకే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట కొరిబో దేవుడు చెప్పిన వాటిని అన్నిటినీ కూడా నెరవేరుస్తారు ఆయన అబద్ధం చెప్పుటకు మానవుడు కాదు మనిషి తత్వమే కాదు మనలాగా ఆయన అబద్ధం చెప్పిన వాడు కాడు మన దేవుడు ఏవైనా చెప్తారో వాటిని ఆయన నెరవేర్చేవాడు ఆయనే దేవుడు మీరు విశ్వాసం పొందుకోవాలంటే దేవుడు చెప్పిన వాగ్దానములను మీరేం చేయాలి నమ్ముకొని హత్తు పట్టుకోవాలి చాలా మంది ప్రజలు దేవుని బిడ్డలు వాటిని ఏం చేయట్లేదు విశ్వసించట్లేదు అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానములను అబ్రహాం ఏం చేసుకున్నాడు నమ్ముకున్నాడు విశ్వసించుకున్నాడు
రోమీ పుస్తక 4వ అధ్యాయరే పౌలు కోచుంది. అలాగే రోమీ పత్రిక 4వ అధ్యాయం చదివినప్పుడు పౌలు గారు దాని గురించి ఒక వర్ణన చెప్తున్నారు చూడండి. అదే సెడ అమేజ అగర పొడిలేసే వాక్యం. ఆ వాక్యాలని మనం ముందుగానే చదివాము. సతిపై అవరే దేకో తంగర వయసు సెటి లెక్కజాయి. ఆయన వయసు అక్కడ చెప్పబడుచున్నది ఒకసారి చూడండి. స్వామి స్త్రీ కొనొచ్చు జనకు 100 వర్ష ఇచ్చి. అంటే భార్య భర్తలలో ఇద్దరికి వయసు ఎక్కువ అయిపోయింది, ఒక్కరికి 100 సంవత్సరాలు దాటిపోయినాయి. అవర్ జనకు 99 ఐజేజ్, ఇంకొకరికి 99 సంవత్సరాలు. అలే దాక దూజనంకర శరీరం మృద్ధావసై, అంటే వారిద్దరి శరీరం కూడా ఏమైపోయింది, చనిపోయే తత్వంలోకి వచ్చేసింది. గర్భపాత్ర నిర్జీవమైచి బోలికో, అంటే అక్కడ చెప్పిన వాక్య పదనంక వా ఆమె యొక్క గర్భపాత్రం ఏమైపోయింది, నిర్జీవత్వములోకి వెళ్ళిపోయినది. ఏమైంది 8వ సుగాసు చేట చువా జన్మ వర అసంభవం, అంటే ఇలాగ పరిస్థితులు ఉండబట్టి సంతానము ప్రసవించడము అసంభవము, జరగలేని ఒక పని. అబే దుయి ప్రకారమే దేఖి పారు, అది మనం రెండు రీతిగా మనం చూడగలిగేది. ఏకో శారీరీయ పరరే శారీరంగా ఆమే శారీరరే ఆమే దేఖందు. ఒకటిగా శారీరక రీతిగా మనం చూస్తే సైన్స్ ప్రకారం ఆమె దేఖ, రెండోదిగా సైన్స్ చెప్తున్న ప్రకారంగా చూస్తే సైన్స్ అనుసార దేఖిలే, సైన్స్ చెప్పుతున్న ప్రకారంగా చూస్తే అబ్రహాముకు సారకు సంతాన జన్మ బట సంభవం, అబ్రహాము సారాలకు సంతానము జన్మించడము జరగని ఒక పని. అలా ఇంకా తాపర తర శారీరక బాబర దక్కిలి, కానీ శారీరక ప్రక్రియను చూస్తే మనుషమానకు అబ్రహాము సారకు పిల్ల మన జన్మాబర సంభవం మని మనిషి పరంగా చూస్తే అబ్రహాము సారాలకు సంతానం లభించడం చాలా కష్టకరమైన విషయము. ఎమిది సమానకు పిల్ల జన్మ, అలాగైతే వారికి ఎలాగా సంతానము జన్మించింది, కవన పాయి అబ్రహాముకు సారాకు అంటే నేను అడుగుచున్న ప్రశ్న మీకు, అబ్రహాము సారాలకు సంతానము ప్రసవించడానికి ఆలస్యం ఎందుకు పట్టింది? ఎందుకు అబ్రహాము సారాకి సంతానము లభించలేకపోవడానికి ఉన్న కారణం ఏంటి? వాక్యాధారం ఉందా? సునో వినాలి వినాలి, అబ్రహాము ఈశ్వర కోయబ సంగే సంగే చువా మిలి జై తంద, ఒకవేళ దేవుడు వాగ్దానం చెప్పిన వెను వెంటనే సంతానము దొరికి ఉంటే సే జనంకర పిదా అయితంద, ఆయన కేవలము ఒకరికి తండ్రి యున్ను ఉన్నారా? లేట్ అయితే సొగాసు ఆలస్యం అయ్యింది కాబట్టి అనేకులకు ఆయన ఏమయ్యాడు, తండ్రి మారేటట్టుగా వాగ్దానం ఏం చేసింది, మార్పు తీసుకుంది ఉన్నారా? నేను చెప్పొచ్చిన అర్థం మీకు ఎంతవరకు అర్థమై వస్తున్నదో నాకు తెలియట్లేదు. అబ్రహాముకు ఈశ్వర ప్రతిజ్ఞ సంగే పువ్వో మిలి అయితే, ఒకవేళ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చెప్పిన వెను వెంటనే ఆయనకి సంతానము దొరుకుంటే జనకు మాత్రం తండ్రి ఆయన ఇసహాకి మాత్రమే తండ్రి యున్ను, ఇసహాకు మాత్రం పిదా అయితంది, ఇసహాకి మాత్రం ఆయన తండ్రి యున్ను. లేట్ అయితే సొగాసు ఆలస్యం అయిన కారణముగా అనేక లోకమానకు పిదా హైకిరి మొదలయ్యేది, అనేకులకు తండ్రి అయ్యేటట్టుగా ఒక మలుపు మార్పు తెచ్చుకోవడానికి సమయం సందర్భం ఏర్పడింది. అది రాత్రి కొయ్యవల విషయం. అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన మాట, ఈశ్వరంగర వాక్యకు తుమే విశ్వాసకరు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విశ్వసించుకో. ఈశ్వరంగర ప్రోమిస్ ఈశ్వర దేవుని యొక్క వాగ్దానములను నువ్వు విశ్వసించితే విశ్వాసం నిలిపారు, నీకు విశ్వాసం దొరికింది. విశ్వాసం నిలివపాయి, విశ్వాసము దొరుకుటకు ఆమె ఈశ్వరంగర ప్రతిజ్ఞకు విశ్వాసకు, దేవుని యొక్క వాగ్దానములను మనం ఏం చేయాలి, నమ్ముకోవాలి. ఒక వ్యక్తి కోచి ఒక వ్యక్తి చెప్తున్నది ప్రామిస్ బైబిల్ లెక్క జాయించి ఇంచుమించు 3000 వాగ్దానాలు బైబిల్ గ్రంథాల్లో రాయబడి ఉన్నది. విశ్వాసకరు వాటన్నిటిని కూడా మీరు విశ్వసించుకోవాలి. విశ్వాసే ప్రతిజ్ఞాకృతమే విశ్వాసకలు తమకు విశ్వాసం నిలువ, ఆ వాగ్దానములన్నీ కూడా హత్తుకొని పట్టుకుంటే నీకు విశ్వాసం లభిస్తుంది. ప్రతిజ్ఞాకు విశ్వాసకరు. అందుకే దయచేసి మనం ఏం చేయాలి, వాగ్దానములను
బిగించి పట్టుకోవాలి, నమ్ముకోవాలి. ఆరోదిగా జగన్న సుసమాచార పాంచరో పాంచో అధ్యాయం 44 యాహన సువార్త 5:44 యాహన సువార్త 5:44 చదవాలి. లేదు 44 మాత్రం మాకు చాలు, కేవలం 44 మాత్రం చదివితే చాలు. మెప్పు మప్పు అమ్మ వాయిరడి నీ ఎన్నో నోకిరికున్న అమ్మ 44 మాకి మాయకి దేవి ఏది అల్ల 4:44 5 How can you believe while accepting glory from one another, you don't seek the glory that come from the only God? దేకు పరస్పరత్వమే కోణ కరోనాయి. మీరు వ్యక్తి పరంగా మీలో మీరేం చేయకూడదు. ఈశ్వరుకు గౌరవం దయకిరి, మనుషుకు గౌరవం దొరుకుతుంది. అంటే మరి దేవునికి మహిమ అర్పించకుండా మనుషులకు మహిమ అర్పించేస్తున్నారు. అక్కడ చెప్పబడిన మాట బైబిల్ కోచుంది, బైబిల్ చెప్పేది పరస్పర కొన కొరువనై మీలో మీరేం చేయవరువనై మహిమ నర్పించుకోకూడదు. మహిమ కాక మహిమ నర్పించేది ఎవరికి? ఈ సరుకు దావో దేవునికి మహిమ అర్పించుకోవాలి. ఈ సరుకు దలే దేవునికి మహిమ అర్పిస్తే సరుకు గౌరవ దవాపై తుమే అన్వేషణ కోలే దేవునికి మహిమ అర్పించడానికి మీరు గాని మెప్పుకుంటే తమకు విశ్వాసం మీరు బాబు నీకు విశ్వాసం దొరికితే నేను అక్కడ చెప్పొచ్చున్న మాట అలాగున్నదా లేదా? దేవుని మహిమ పరిచితే మీకు విశ్వాసము పొందుకుంటదని ఉందా? ఉన్నదా అలాగా? చూసారా, నమ్మగలరు, నమ్మగలరు, విశ్వసించడం అన్నే నమ్మగలరు, అదే ఆ పదమే. నమ్మగలరు అంటే విశ్వాసం అండి. నమ్మగలరు అన్న పదము చెప్తే అదే విశ్వాసమే. మనకు అమ్మవారికి విశ్వాసం విలువ, మనకి విశ్వాసం లభించేది ఎలాగా? అయ్యో మనుషులకు మహిమ అర్పించకుండా దేవునికి మహిమ అర్పించుకోవడం ప్రారంభించుకోవాలి. అలాగే మనం ఏం చేసుకోవాలి? విశ్వాసము నమ్మకం పొందుకోగలిగేది. చాలా మంది అలా చెయ్యట్లేదు. మనుషులకు వారు ఏం చేయలేదు, మహిమను అర్పించేటట్టుగా మెప్పు పొందుకుంటున్నారు. అందుకే దేవుని వశంలో నుంచి వారి నమ్మకం విశ్వాసం పొందుకోలేకపోతున్నారు. మీరు విశ్వాసం పొందుటకు దేవునికి మహిమ అర్పించుకోవాలి. అబ్రహాం అలాగే చేసి దేవునికి మహిమ పరిచిరి అని చెప్పబడుతున్నది. అందుకే మీ యొక్క జీవితంలో మహిమను దేవునికి అర్పించుకోవాలి. అలాగైతే నీ జీవితంలో విశ్వాసం పెరిగి వస్తుంది. ఇక తిరిగి ఎబ్రీ పత్రికలోకి రండి. 11:11 తార చారి పద 4 చూడండి. 11:4 ఎబ్రీ పత్రిక.
నాలుగవచనం అక్కడ చదివినప్పుడు చూస్తే విశ్వాస విషయ కార్య విషయ విశ్వాసం గురించి ఎవరి గురించి చెప్పబడుతున్నది హేబెలు విశ్వాసన హేబెలు ఈశ్వరుకు కాయిను తారు ఉత్తమ బలిదలే హేబెలు విశ్వాసము ద్వారా కాయిను కన్నా మంచి రీతైన బలి అర్పించారు ఏ విషయం బైబిల్ ఆది పుస్తకం లెక్క ఆయన ఈ మాట ఆది కాండములో రాయబడలేదు అంటే హేబెలు ఆది కాండంలో బలి అర్పించిన విషయం గురించి చెప్పబడుచున్నది కానీ అది విశ్వాసం ద్వారా అన్నది ఆది కాండంలో రాయబడలేదు ఈ విషయం పౌలు గారు పౌలు ఏంటి కానీ ఇక్కడ ఈ మాట పౌలు గారు స్పష్టంగా చెప్పేది విశ్వాసం ద్వారా ఆయన అర్పించిన బలియాగము విశ్వాసము ద్వారా ఉండేది హేబెల్ అనే పదానికి అర్థం హేబెలు అన్న పదానికి అర్థము బ్రీత్ ఊపిరి ఉన్నారా హేబెలు అన్న పదానికి అర్థం ఊపిరి లేకపోతే జీవశ్వాస అదే ఈశ్వర మన బైబిల్ కూర్చుంది లేకపోతే బైబిల్ చెప్తున్నది తాకు ఒడియర కొనక బుజిపడినది సే బ్రీత్ శ్వాసం ఈశ్వర పదాని అర్థం బ్రీత్ హేబెలు అన్న పదానికి అర్థము ఊపిరి బైబిల్ కోణ కూర్చుంది బైబిల్ ఏం చెప్తున్నది తిమోతి రెండో తిమోతిలకు రాసిన పత్రిక తిని అధ్యాయం 16 మూడో అధ్యాయం 16 రెండో తిమోతి 3:16 మీరా చదివిన వాక్యములో ఆ మాట నాకు స్పష్టం కాలేదు పొడివాట వాక్యం అక్కడ మీరు చదివిన వాక్యము బైబిల్ కోణి సబ్బు ఇంగ్లీష్ లో రాయబడిన చూడండి ఆల్ స్క్రిప్చర్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ బై గాడ్ బ్రెత్డ్ అవుట్ బై గాడ్ అండ్ చూడండి బ్రత్ మూలవాసిలో చూడండి సబ్బు వాక్యం అన్ని వాక్యము సేటి లెక్క బ్రీత్ దేవుని యొక్క ఊపిరి తెలుగులో సే పదం వస్తున్నది ఇంగ్లీష్లో కరెక్ట్ వస్తుంది తెలుగులో పదం స్పష్టంగా రాలేదు కానీ ఇంగ్లీష్లో పదం స్పష్టంగా వచ్చింది ఈశ్వరంగర బ్రీత్ ద్వారా సబు లెక్క దాచి అంటే దేవుని యొక్క వాక్యం దేవుని ఊపిరి ద్వారా రచించబడి ఉన్నది ఊపిరి వాళ్ళు కొయ్యబడ ఈశ్వరంగర శక్తి అంటే ఊపిరి అని చెప్పింది దేవుని యొక్క శక్తి అని చెప్పుకోవచ్చు ఆదాముకు ఈశ్వర సృష్టి కొలాపరే ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత నాకరే ఆయన ముక్కులోకి పుంగిదల ఆయన ముక్కులోకి నాసికా రంధ్రములోకి ఊదారు అని రాసింది అక్కడ రాసిన పదం ఇదే ఊపిరినిచ్చారు ఎందుకు ఆయనకి ఆ ఊపిరినిచ్చింది శక్తి ద్వారా అంటే దేవుని యొక్క మహాశక్తి ద్వారా బైబిల్ దేవుని యొక్క వాక్యాన్ని రాయబడి ఉన్నది మనిషి విషయం గురించి చెప్పినప్పుడు గీత సంగీతాలు కొట్టే పదం లెక్క కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది చూడండి అప్పుడు మనతో గీత సంగీత 39 రే కీర్తనలు 39 మనుష జీవిత రే విషయం లెక్క మనిషి జీవితం గురించి చెప్పబడిన మాట చూడండి పదరేమిది 39:5 రాయబడినది చూడండి లాస్ట్ వాక్యం చివరి మాట సబు మనసు టీఐలే గొట్టే బ్రీత్ చూసారా వట్టి ఊపిరి వలే ఉన్నాడు చాలు చాలు మనుషారా
జీవిత మనిషి జీవితాన్ని ఎడ కిమిది వచ్చి కేవలం ఎలా ఉన్నది నిశాస పర్యాయం కేవలం ఊపిరితో ఉన్నది అబ తుమే కెత్త బడ మనుషు ఎలేవి నీవు ఎంత పెద్ద గొప్ప మనిషి అయినా అంటే నిశాస పర్యాయం అంటే ఒక ఊపిరి ఉన్నంత వరకే అంటే బైబిల్ కోచుంది బైబిల్ చెప్తున్నది ఆ హేబెలు అన్న పదానికి అర్థం ఆ హేబెలు అన్న పదానికి అర్థము నిశాస బోలి లెక్క అది ఊపిరి అని రాయబడి ఉన్నది అబ మనుషుల శరీరరే అలాగైతే మనిషి శరీరములో దేవుడిచ్చిన ఆ ఊపిరి అంటే ఆ దేవుడిచ్చిన ఊపిరి గాని మనిషిలో లేకపోతే క్షణం కూడా బతకలేడు అది తుమ్మగొట్టే విషయం గాని పారందు అందుకే ఈరోజు పగటి వేళ ఒక విషయం తెలుసుకో పదానికి అర్థము హేబెలు అన్న పదానికి అర్థము దేవుని యొక్క ఊపిరి ఆ ఊపిరి లేకపోతే మనం అందరం చనిపోతాము అది కారణం ఈరోజు మనం నిలకడగా నిలబడే కారణం విశ్వాసం ద్వారా నిలబడి ఉన్నాము సతిపై భూ ప్రభుకు ధన్యవాద కొరకు అందుకే నేను దేవునికి మహా స్తుతులు అర్పించుచున్నాను హేబెలుకు కెమిది విశ్వాస ఆశల బోలి హేబెలుకు హేబెలుకు విశ్వాసం ఎలాగొచ్చింది బైబిల్ కోగుచుంది బైబిల్ చెప్తున్నది రోమే పుస్తక 10:17 రామా పత్రిక 10:17 సటతుమ ముఖస్థ సిక్కివాకు మోడి అదందరూ మీరు ముఖస్థము కంఠస్థ వాక్యంగా నేర్చుకోవాలి 10:17 రోమా రోమే 10:17 రామా పత్రిక 10:17 బైబిల్ కోగుచుంది బైబిల్ చెప్తున్నది ఏమిది కోచంది ఈ రీతిగా చెప్పుచున్నది విశ్వాసం సునివ ద్వారా విశ్వాసం వినికిడి ద్వారా సునివ ఈ సరంగర వాక్య ద్వారా అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినికిడిలో వినందున సునందు వినాలి హేబెలు ఎటువంటి రీతిగా బలి అర్పించాడు ఆయన అర్పించిన బలియాగము విశ్వాసం ద్వారా జరిగింది హేబెలుకి విశ్వాసం ఎలాగొచ్చింది వినికిడి ద్వారా వినడం ద్వారా లేకపోతే దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా ఆయనలో విశ్వాసం వచ్చింది ఎలాగ ఆయన విన్నారు అది మీరు బాగా తెలుసుకోవాలి ఆది పుస్తక 3 ఆది కాండం 3 పాపము చేసిన తర్వాత అబ్రహాముకు గొట్ట కొత్త అబ్రహాముతో దేవుడు ఒక మాట అన్నారు ఏమని చెప్పారు స్త్రీ సంతానము అని చెప్పబడుచున్నది ఉంది కదా సాత్పరం మస్తక చూర్ణ కరువ పాము తలను తొక్కి వేస్తుందని రాయబడి ఉన్నది అక్కడ చెప్పిన పదాలు మీరు చూడండి స్త్రీయుడ సంతానం సర్ప స్త్రీ యొక్క సంతానము కాకపోవచ్చు ఎవరికి చెప్పబడుచున్నది పాపములో పడిపోయినా ఆదాముకు ఆదాముకి చెప్పబడుచున్నది స్త్రీ ద్వారా పాప ప్రవేశ ఆదాము ఒక స్త్రీ ద్వారా పాపం భూమిలోకి వచ్చింది అలాగైతే స్త్రీయుడ సంతానం చూడే స్త్రీ సంతానమై ఒకడు వస్తాడు మస్తకు చూర్ణ ఆయన సాతాన్ యొక్క తలను నలగొడతాడు దాని ద్వారా ఒక ముక్తి లేకపోతే ఒక రక్షణ వస్తుంది విమోచన విడుదల వస్తుందని ఆదాముతో దేవుడు చెప్పినది ఒక మనిషి స్త్రీ ద్వారా జన్మిస్తాడు స్త్రీ యొక్క సంతానమై ఒకడు వస్తాడని దేవుడు ఆదాముకి చెప్పాను అంత మాత్రమే కాదు అదొకటే కాదు ఆది పుస్తక 3 ఆది కాండం 3 24 అక్కడ రాయబడి ఉన్నది మేసకు బొతకొని తన చర్మరేతకు వస్త్ర పిందైల ఆయన నీ ఒక గొర్రెని వధించేసి దాని యొక్క చర్మము తీసేసి వారిని ఏం చేశారు కప్పించి బట్టలు వేయించారని రాసింది నేను చెప్పొచ్చింది అర్థమవుతున్నదా ఆదాముకి విశ్వాసం అసలు కొలిచి హేబెలుకి విశ్వాసం ఎలాగని జీవితంలోకి వచ్చింది ఈ విషయం గురించి వర్ణన చెప్తున్నాను ఆదాము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు మాత్రం అది వినడం మాత్రం కాదు ఏదైనా
దేవుని తోటలో గొట్ట బలి దయచి ఆయన ఒక బలి నర్పించారు ఆది పుస్తక 24 ఆదికాండ 3 అధ్యాయం 24 వచనంలో రాయబడి ఉన్నది బలి గురించి గొట్ట చల్లిన చర్మ వస్త్రశమానకు పరిధానం చేయి వారికి ఏం చేశారు తెలుసా ఒక గొర్రెను వధించేసి దాని చర్మములను లేకపోతే దాని తొక్కును తీసేసి ఏం చేశారు ఆదభవలకు వస్త్రముగా కప్పించేశారు ఎనిమిది కొయల ఎప్పటికీ అవరు భుజమన్నాయి ఇలా చెప్తే మీకు దీని వర్ణన అర్థం కాదు ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 8వ వచనములో జగత్తర పునాది పూర్వరు భూమి యొక్క పునాది మునుపుగా ఒక కరువ గొట్టె మేషసాగ వధించబడిన గొర్రె పిల్ల అని రాసింది ఉందా 13:8 చూశారు అక్కడ రాసిన పద ప్రయోగం చూశారా జగత్తర పునాది పూర్వరు బోధించి అంటే ఒక గొర్రె పిల్లను భూమికి పునాది మునుపుగా ఏం చేయబడి బలి అర్పించబడి ఉన్నది అది యేసుక్రీస్తు వారే ఏ విషయం ఈ విషయాలన్నింటినీ కూడా ఆదాం బాగా తెలుసుకోగలిగాడు చెత్తిపోయాక హేబెలు గొర్రె మేష సావకు దొరికి ఆయన అందుకే హేబెల్ ఏం చేశాడు తెలుసా ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఒక గొర్రె పిల్లను పట్టుకొని వచ్చాడు బైబిల్ కౌచుంది బైబిల్ చెబుతూ వచ్చేది పుస్తక 9:22 ఎబ్రి పత్రిక 9:22 వచనము ఎబ్రి 9:22 రక్తపాతమిన పాప క్షమానై అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు ఉంది కదా పద ప్రయోగం పాప క్షమాపణ నిమిత్తము రక్తము ఏం చేయాలి రక్తమే రక్తాన్ని ఏం చేసుకోవాలి చిందించాలి రక్తము రక్తపాతం విన పాప క్షమానై రక్తం చిందించకుండా పాపములో నుంచి క్షమాపణ దక్కదు ఇది ఎబ్రి పత్రికలో రాయబడి ఉన్నది ఏ విషయ గుడిక సబు ఈ విషయాలన్నీ కూడా ఆదాము తన పిల్లమానకు జొడగలే ఆదాము తన పిల్లలకు చెప్పిరి ఆదాము అవ్వకి ఆదాము కాయిను హేబెలకు కోయలే కాయిను హాబెలు ఇద్దరికి కూడా చెప్పిరి మాటలు బాబు పిల్లలారా పాప క్షమాని మందే పాప క్షమాపణ నిమిత్తం పాపరు విమోచన పైవారు పాప విముక్తి కొరకు బోడి అర్పణ కొరవారు నీవు ఒక బలిని అర్పించుకోవాలని ఏదో ఈశ్వర అమ్మకు కౌతులే ఇది దేవుడు మాకు చెప్పారు మా ముందే చూపించారు కూడా పై తుమ్మ మానకు కౌచి అందుకే ఆదాముగా నేను నా పిల్లలుగా నీకు నేను చెప్తున్నానని తెలివిగా బోధించి చెప్పిరి కిందు కానీ ఈ విషయం పిల్లమాన జాడితులే ఈ విషయాలు పిల్లలకి బాగా అవగాహన కలిగి ఉండేది ఈ బాపాటారు సమాన సుడితులే నాన్న దగ్గర నుంచి మాటలు బాగా విని ఉన్నారు ఈ ఇద్దరు పిల్లలు కూడా ఈ మాటలు ఎవరు కాయిను హాబెలు ఇద్దరు ఈ మాటను విన్నారు విన్న ఆ పిల్లలు హేబెలు విశ్వాసకులే కాని హేబెలు ఏం చేశాడు వాటిని నమ్ముకున్నాడు విశ్వసించాడు కాయిను వాటిని విశ్వసించలేదు అంటే ఆయన నాన్నతో నోట్లో నుంచి చెప్పబడిన ఆ వాక్యాన్ని ఆయన విశ్వసించాడు విశ్వాసకులు ఒక మనిషి విన్న వాక్యాన్ని విశ్వసించాడు విశ్వాస కోరిన ఒకడు వినక విన్ని విశ్వసించలేదు అదే తమే ఎబ్రి పత్రికలకు దొడపడి ఇది మీరు ఎబ్రి పత్రికలోకి వస్తేనే దాని వివరణ అర్థం చేసుకోగలిగేది 4:2 వచనం చదవండి ఎబ్రి 4:2 విన్న వాక్యము సేవలకు కోణ వారికి ఏమయ్యింది నిష్ప్రయోజనమై మారింది అంటే పనికి రాకుండా పోయిందంట
శ్రోతమైన విశ్వాస ద్వారా కృత వాక్యం నిజస్సునో పరివారు తాగా సేమాన గొప్పక్యోరే అయ్యో ఎంత మందో దేవుని వాక్యం వింటున్నారు, మీరు కూడా వింటున్నారు. మీరు విన్న వాక్యాలు అన్ని కూడా మీకు ప్రయోజనముగా మారుతున్నదా? నిష్ప్రయోజనం, అది నిష్ప్రయోజనం అయిపోతున్నది. సుడుచండి వాక్యం, వాక్యాలు బోల్డ్ మీరు వింటున్నారు. ఆదాము నుంచి వాక్యాన్ని కాయిను హాబెలు ఇద్దరు పిల్లలు విన్నారు. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఇద్దరు సదస్యులు వారిద్దరు కూడా విని విశ్వాస, అంటే ఒకరిలోకి విశ్వాసం అదే వచ్చింది, ఒకరిలోకి అది అవిశ్వాసం తెప్పించింది. అందుకే కాయిన్ ఏం చేశాడు తెలుసా? సొంత క్రియలు కర్మాలు చేసుకొని ఏం చేశాడు? పని చేశాడు. హేబెలు విశ్వాస కొరచు, కానీ హేబెలు అదే పని నేను చేశాడు, విశ్వాసంతో యాగం అర్పించాడు. ప్రకార ఆరాధన ఏ జగత్తు చాలు. అందుకే ఈ రోజుల్లో కూడా భూమిలో రెండు రీతిలైన ఆరాధన జరుగుతున్నాయి. విశ్వాసమే ఆరాధన, ఒకటి విశ్వాసం ద్వారా ఉన్న ఆరాధన, ఇంకొకటి సొంత క్రియలు ప్రయత్నాలు సొంత ఇష్టానుసారం చేసిన ఆరాధన. అయ్యో విన్నది వారికి ఏం కాలేదు, అది లాభజనక నిష్ప్రయోజనమైన. పక్కకు దూత సిక్కోలే జక్రియ గారి దగ్గరికి దేవదూత వచ్చి చెప్పిన మాట లూకాసు సమాచారం మొదటి అధ్యాయములో తేర పొదట్టు కొడియ పర్యంత పొడి మరి 13 నుంచి 20 వరకు చదవాలి. దూత సిక్రి సక్రియ దగ్గరికి వచ్చి దేవదూత జక్రియ ప్రవక్త జక్రియ దేవదాసుడి దగ్గరికి వచ్చి జక్రియ జాతకర పక్కకు వస్తలేదు. యాజకుడైన జక్రియ దగ్గరికి దేవుని యొక్క దూత దేవుని మాట చెప్పుకొని తీసుకొచ్చి మొందర బిత్తరే బోడి అర్పణ కొరి ఆయన దేవాలయములో బలి అర్పించుకొని నిలబడున్నాడు. అప్పుడు దేవదూత ఆయన పరిచర్య చేస్తూ ఉండగా దేవదూత వచ్చి ఆయన పేరు పలికిరి ప్రార్థన వినది సభ స్వర్గ సూణుచి. అంటే జక్రియ గారితో దేవుని యొక్క దూత మాట్లాడిన మాట ఏంటంటే జక్రియ నీ ప్రార్థన వినపాలన్నీ కూడా పరలోకం వరకు చేరింది. స్త్రీకి కూడా సంతానం విలువ, నీ యొక్క భార్య ప్రసవించి ఒక సంతానానికి అంటారు. ఈ మాట చెప్పినప్పుడు దేవుని యొక్క దాస అయిన అభిషేక్ దేవుని యొక్క దాస యాజకుడైన జక్రియ ఏం చెప్పాడు? ఈ వ్యక్తి అలాగైతే ఈ ఈ యాజకుడైన ఈ మనిషి మోసాంగర వ్యవస్థ పాంజటి పుస్తకం పొడిపరచు, అంటే మోస యొక్క ధర్మశాస్త్ర గ్రంథం 5 ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా పూర్తిగా చదివిన వాడే. అబ్రహాముకి పిల్లమాన జన్మ ఇచ్చి స్వయం వర్షాల పిల్ల జన్మ ఇచ్చి బోలి పొడిక్రి సుడితిలే లోకమాను. అంటే ఈయన అబ్రహాము 100 సంవత్సరములో సంతానాన్ని పొందుకున్నాడన్న మాటని చదివి ఇతరులకు వినిపించిన వాడు. యాజకుడు అని యాజకుడు కదా, ప్రార్థన వచ్చి ప్రార్థన ఉంది, వాక్య పరిచర్య చేస్తున్నారు, కానీ దేవుడే స్వయాన వచ్చి చెప్పినప్పుడు ఆయన నమ్మలే విశ్వసించలే. నేను చెప్పింది అర్థమవుతుందా? ఎంతో మందికి నిష్ప్రయోజనం అయిపోయింది. ఇలాగే ఏ వాక్యం సుడుచుంది, వాక్యాలు వింటున్నారు, అంటే విన్న వాక్యాలు వారికి ఏం కావట్లే, ప్రయోజనము కావట్లే, పనికి రావట్లే, నిష్ప్రయోజనం అయిపోతుంది. నిష్ప్రయోజనం అయిపోవడానికి కారణం ఏంటి? సుడివ వాక్యకు విశ్వాస వినిన వాక్యాన్ని విశ్వసించట లేదు. దూత కొహిలే, అప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటి? విశ్వాస నోకము ద్వారా నేను చెప్పిన మాటను నువ్వు విశ్వసించలేనిందున ముఖ కోణ నీ నోరేమైపోద్ది. యాజకత్వం చేసేసి బలి అర్పించేసి ప్రజల సభ భార ప్రార్థన అంటే యాజకుడు యాజకత్వం చేసి లేవాలని లోపల ఉన్నప్పుడు ప్రజలంతా బయట గుంపు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. యాజకుడు భిత్తర ప్రార్థన కొరచు, యాజకుడు లో నుండి ప్రార్థన చేస్తున్నాడు. యాజకుడు నికట దూత యాజకుడు దగ్గరకి వచ్చి దేవదూత వచ్చి మాట్లాడారు, కానీ ఆయన విశ్వసించలేదు. పాస్టర్ కి యాజక బోలి మొత్తం నాకు కూడా అర్థం కావట్లేదు. ఈయన ఎలా
ఎలా సేవ పరిచర్య చేస్తున్నాడు ఇది ఏం సేవ కూడా నాకు అర్థం కావట్లేదు. అయ్యో పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినప్పుడు దేవుని మాటలు నమ్మలే. మరియ పక్కకి దేవదూత కోతలే, అదే దూత మరియ దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడారు. మరియ కూడా మరియ ఏం చెప్పారు చెప్పలేదు. వందనాలు చెప్పారు నిజమే. దాని తర్వాత ఏం చెప్పారు? నీవేం చెప్తున్నా అది నా జీవితంలో జరుగును గాక. నీవు చెప్పిన అదే మాటలు నా జీవితంలో నెరవేర్చబడును గాక. కొత్త స్త్రీ విశ్వాస కొరివాట అసంభవం. అంటే ఆ మాట విశ్వసించడం, ఆడామి విశ్వసించడం చాలా కష్టకరమైన విషయం. కాకుండా స్త్రీ ఎందుకంటే ఆమె యొక్క స్త్రీ స్త్రీ గర్భవతి అయించే స్త్రీ గర్భవతి అయింది అని వింటే పురాతన నియమం పాత నిబంధనల ప్రకారం స్త్రీకి సమస్త లోకమైన భారత అడికి పుత్ర మారికి మారదేవు. అలాంటి పనులు కానీ జరిగితే ఊర్లో ఒక వారిని బయటికి వెలిపి వెలి తీసుకొచ్చి ఏం చేస్తారు? రాగిచ్చి కొట్టి చంపేస్తారు. అమ్మితే పరిస్థితి అలాంటి ఒక సంఘటన కఠినమైన పరిస్థితి. అంత కఠినమైన ఒక తీర్మానము పరిస్థితి జరుగుచున్నప్పుడు కూడా అపమానము తంగర సామినారే ముఖావినకొరు వాకు అపమానం అన్నది లేకపోతే అవమానము నా ఆమె ముందుగా నిలబడి నిలబడి కేకలేస్తున్నప్పుడు అపమానంపై ఆమె కోడ కరువారొచ్చి ఆ అవమానం గురించి ఏం చేసుకోవాలి? ఆ సమయంలో ఆ సహోదరి ఏం చెప్తున్నాడు? నీ మాట చెప్పున నా జీవితంలో అది నెరవేర్చబడును గాక. ఇదే సరైన విశ్వాసము. దేవుని యొక్క దాసైన యాజకుడైన జక్రియాకి చెప్పినప్పుడు నమ్మలే. ఆయన నోరు మూసేసింది, ఆయన బయటకు వచ్చాడు. ప్రభు కహులే అప్పుడు దేవుడు చెప్పారు ఆ జన్మించిన కుమారుని యొక్క పేరు కూడా వర్ణించి చెప్పారు. నేను చెప్పొచ్చిన కారణం విన్న వాక్యము నీ జీవితములో ఏమ అవ్వాలి? అది ప్రయోజనమై తీరాలి. అయ్యో కొందరి జీవితాల్లో వాక్యాలు వింటున్నారు కానీ ఏం కావట్లే, లాభజనం ప్రయోజనం కలగట్లే. ఇస్రాయల్ ఒక మన మోరివార కారణం సెటాగా అనేక మంది ఇస్రాయల్ ప్రజలు చనిపోవడానికి ఉన్న కారణం ఇదే. సేమార్కి లాభజనం వారికి వాక్యం ఏం కాలే, దేవుని యొక్క వాక్యం ఏం కాలే, లాభాన్ని తెప్పించలే. ఈ రోజుల్లో చర్చికి అసలు సగం సగం విశ్వాసం, చర్చికి వచ్చిన సకానికి సగం మంది విశ్వాసులకి వాక్యకు దేవుని యొక్క వాక్యములను విశ్వాస పూర్తిగా విశ్వసించటం లేదు. విశ్వాస కొరివార లోక లక్షణం విశ్వసించిన వారి యొక్క లక్షణము నీ చిత్తం నా జీవితం నెరవేర్చబడును గాక అని అంగీకరించి చెప్పినట్టుగా మనస్తత్వం ఉంటది. అయ్యో మౌనంగా వచ్చి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ప్రార్థన చేసుకుని వెళ్ళడం కాదు. ఆరాధన చేసిన వ్యక్తులు ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు అది తుమ్మర జీవన సబల అది నీ జీవితంలో నెరవేర్చబడును గాక అని చెప్పి తీరాలి. వాక్యం రాయబడిన వాక్యము అదే లోగోస్. అది లోగోస్ అవుతున్నది లోగోస్ గ్రీక్ రాయబడిన వాక్యానికి పదము లోగోస్ అని చెప్పబడుచున్నది. లోగోస్ ఆ లోగోస్ విశ్వాస కొరువ సమయరే అమకు రీమేజ్ అది మనం విశ్వసించినప్పుడు అది మన జీవితంలో లోగోస్ కాదు రేమ అయి మారిపోద్ది. శరీర ధారణ అంటే ఆ లోగోస్ అని చెప్పబడిన మాట వాక్యము ఒక శరీరముగా మారిపోద్ది. అదే నీ తుమర అంటే లోగోస్ రీమ అయినది అని చెప్పినది ఏంటంటే చెప్పబడిన వాక్య పలకబడిన వాక్య శరీరముగా మారి నీ శరీరంలో పనిచేస్తుంది. ఈ రాత్రి అందుకే ఈ రోజు రాత్రి అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి వచ్చి ఆది కాండం 17 అధ్యాయంలో చెబుతున్న మాట ఇది. సర్వశక్తిమాన్ పరమేశ్వర దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట నేను సర్వశక్తివంతుడైన దేవుణ్ణి. దాని యొక్క అభిప్రాయ పదం ఏంటంటే ఎల్ సదాయి అబ్రహాముకు వచ్చి ఎల్ సదాయి అంటే దేవుడు అబ్రహాంతో చెప్పిన నేను ఎల్ షడాయి అని చెప్తున్నారు. ఎల్ బోలి శక్తి అంటే ఎల్ అన్న పదానికి అర్థం శక్తివంతుడు. సదాయి అనే పదానికి అర్థం సదాయి అన్న పదానికి అర్థము రెస్ట్ విశ్రామము విశ్రాంతి బ్రెస్ట్
రొమ్ము మా గొడ చువాకు కిరాదమాట అంటే దాని అర్థం ఏంటంటే ఒక తల్లి పిల్లకు పాలు ఇచ్చినట్టు శక్తి గలి సర్వశక్తి ఈశ్వరో గొడ మా పోరియాక అంటే దేవుడు అబ్రహాంతో చెప్పినది నేను సర్వశక్తివంతుడైన దేవుడు ఒక తల్లి పోలేగా నేనేం చేసా బిడ్డకి పాలు ఇచ్చేటట్టుగా ఉంటానని అంటే అబ్రహాం కోణ కొడుతుంది అబ్రహాం ఏం చేస్తుండే వాడు ఈ బుడా మనుషు ఈ వయసు అయిన ఈ మనిషి ఈశ్వరో మా పోరియాక అంటే దేవుడు తల్లిలా ఉన్నాడని ఈశ్వరంగర శరీరకి లాగిక్రి బసువాసన దేవునితో కలిసి ఆయన కూర్చుండేసరికి సర్వశక్తి శరీరరు శక్తి ఈ బుడార శరీరకు ప్రవేశకు ఆ సర్వశక్తివంతుడైన దేవుని యొక్క మహాశక్తి ఈ ముసలోడైన అబ్రహాములోకి ఏం చేసింది వ్యాపరింపజేసింది అప్పుడు ఆయన శరీరము యవన శరీరముగా మారింది స్త్రీల శరీరము మొదలయ్యేచి ఆమె భార్య యొక్క శరీరం కూడా మార్పు తెచ్చుకుంది అది రాత్రి నువ్వు కొయ్యబా వాక్యం అందుకే ఈ రోజు చెప్పుచిన ఈ వాక్య పదాలు శక్తి మానంగర ఈశ్వరుగర వాక్యం సర్వశక్తివంతుడైన దేవుని యొక్క వాక్యం మీరు నమ్మితే అప్పుడంగర జీవనరే మీ జీవితాల్లో సబలో నెరవేర్చబడతాయి హేబెలు అందుకే హేబెలు కోణ కొడతలే ఏం చేస్తుండి వాడు తర మా బాప కొయ్యబట్ట సుడిలే వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన వాక్యాంశాలు విన్నారు విన్ని సుణికి కోణ కొలే విని ఆయన ఏం చేశారు కోణ కొడలే బలి అర్పణ కొలే విశ్వసించి బలి అని అర్పించారు కాయిను మివి ఆరాధనకి వస్తే అదే రీతిగా కాయిను కూడా ఆరాధనకు వచ్చాడు కోణ దొరికిన ఏం పట్టుకొచ్చాడు దొరికి ఆయన పొలంలో పండిన ఫలములు ఫలాలు కూరగాయలు అట్టుకొచ్చారు అయ్యో విశ్వాసం ఉంటే నీ క్రియ కనిపించాలి యాకోబు పత్రికలో రండి రెండో అధ్యాయం 17వ వచనం ఇరవై వచనం కూడా కలిసి అక్కడ చెప్పిన పదం అర్థమైందా రెండు వాక్యాలు చదివింది అర్థమైందా సత్రం కొడి 17వ వచనం 20వ వచనం చూడండి చెడు కొనక వచ్చి అక్కడ చెప్పినది ఏంటో కర్మ విన విశ్వాసం క్రియలు లేకుండా విశ్వాసము నిష్ఫలం ఉందా ఏంటి ఎక్కడ చెప్పలేదు రాయిగిలో ఉన్నవారు క్రియలు లేకుండా విశ్వాసం నిష్ఫలం ఉందా పదము చదవండి మృతము అంటే చచ్చినట్టు క్రియ లేని విశ్వాసము నిష్ఫలం అంటే చచ్చినట్టు ఇది 24 పడదు ఇక 24వ వచనం చదవండి 24 హేబెలు కిమిది ధర్మీయలో హేబెలు ఎలాగా నీతిమంతుడై మారాడు క్రియల వలన విశ్వాస క్రియ అంటే విశ్వాసముతో క్రియ కూడా ఉండేది ఇది రెండు ఉండబట్టి ఆయన నీతిమంతుడై మారాడు అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా విశ్వాస అయ్యో నీవు విశ్వసించుచున్నావు అంటే దానికి అర్థము తోడుగా క్రియలు కూడా ఉండాలి విశ్వాస కొరచు గాని హేబెలు విశ్వసించాడు కోడక విశ్వాస ఏమని విశ్వసించాడు మన మేష సాగును బొడిదేవాపాయి అంటే గొర్రెకి బరి అర్పించాలన్నది సుడిలే నాన్న చెప్పిన వాక్యాంశాలు గుర్తు తెచ్చుకుని జ్ఞాపకం చేసుకున్నాడు అది విన్న ప్రకారంగానే విశ్వసించి బలి అర్పించాడు కాయను విన్నాడు గాని వాటిని విశ్వసించలే గాని క్రియలు లేవు ఆయన విశ్వసించలే ఉన్నారా అర్థమవుతుందా నేను ఆ చెప్తున్నది అర్థమవుతున్నదా లేదా అప్పటికి విశ్వాస మీలో విశ్వాసం ఉంటే తుమ్మకొండ మీరేం చేసుకోవాలి
క్రియలు చూపించాలి. విశ్వాసం మన జీవితంలో ఉంటే విశ్వాసం కొత్త కోయు విశ్వాసం యొక్క మాటలు పలుకుతాం. విశ్వాస వ్యక్తి సంగతి చల్లే విశ్వాసం ఉన్న మనుషులతో నడిస్తే విశ్వాసం కొత్త విశ్వాసము సంబంధించిన మాటలే చెప్తారు. కర్మర క్రియా కర్మర చలివాలో క్రియా కర్మం అనుసరించి నడిచిన వాడు నిరాశ కొత్త ఆయన నిరాశతో చెందిన మాటలే చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు? నా జీవితంలో ఇలా జరిగింది, నాకి ఎందుకు ఇలా జరిగింది, భవిష్యత్ ఏమిది, నా భవిష్యత్ ఇలాగా కలంకమైపోయింది. చర్చకు నేను అన్ని చర్చికి వెళ్ళాను, ఎన్నో ప్రార్థన చేశాను, ఎన్నో కానుకలు ఇచ్చాను, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరగాలి? ఇదే అవిశ్వాసంతో చెందిన వాడు చెప్పిన మాట. జరుగుతున్నది, ఎందుకు ఇలా జరిగి వస్తున్నది? మరుపక్క విశ్వాసం ఉన్నవాడు ఎలా పలుకుతాడు? ఆయన చూడకుండానే విశ్వసిస్తాడు. ఏమైంది? ఆయన విశ్వాసానికి క్రియలలో చూపిస్తున్నాడు. అది తుమ్మకు విశ్వాసం. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే నీ క్రియలో చూపించు. హలో, హల్లెలూయా. హలో, ఉన్నారా? నేను చెప్పొచ్చిన అర్థము బైబిల్ కోవచ్చుంది. బైబిల్ చెప్తున్నది స్వర్గం మరో సింహాసనం, స్వర్గం పరలోకం నా సింహాసనం, భూమి మరో భూమి నా పాదపీఠం. అలాగే ఓకే, ఈ సరకు తొమ్మ కోయిపారు ఒకేనా? అది ఈరోజు మీరు దేవుడికి చెప్పగలుగుతారా? ప్రభు దేవా, స్వర్గ తుమ్మర సింహాసనం ప్రా, పరలోకం నీ సింహాసనం కదా, భూమి తుమరో భూమి నీ పాదపీఠం కదా, పాద చరణం నీ పాదపీఠం కదా, ఈశ్వర కూర్చుంది తన అర్థం కూడా. ఇలా దేవుడు చెప్తున్న దానికి ఉన్న అర్థం ఏంటి? ఈశ్వర ఇంకా పాదపీఠ పోలేక అమర పాద పోరి అక్క పోలి అప్పుడు మన బాగుంది. దేవుని యొక్క పాదపీఠం అని చెప్తే మన పాదపీఠం లాంటిదా? దావే మనే సలోమోన్ ప్రార్థన కూర్చుంది. సలోమోన్ ప్రార్థన చేసేది తొమ్మే స్వర్గాది స్వర్గరే మూర్తి చేయచ్చు, నీవు పరలోకాది పరలోకంలో నివసించిన వాడు అని. అలాగైతే ఈశ్వర పాద కోటి వచ్చి దేవుని యొక్క పాదపీఠం ఎక్కడుంది? పాదం ఎక్కడుంది? భూమిలో. భూమి ఎలా? భూమి అయితే చాలా పృథ్వీ తార పాదం అంటే భూ దిగాంతం అంతా ఆయన కాలుంది. శతవులతో అప్పుడు మన గొట్టే కొత్త. అప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, పాద దేవా నీ కాలు కొద్దికి తీమో, గొట్టే గొరవ నేను అక్కడ ఒక ఇల్లు కడతానని చెప్తారా? నేను చెప్పింది అర్థం కాలేదు. పరలోకం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అలాగైతే భూ దిగాంతం అంతా ఆయన కాలు అచ్చుబడి ఉంది కదా, ఉందా లేదా? దేవా ఒక్కసారి నీ కాలు ఎత్తి తీసి పెట్టండి, లేకపోతే ఎత్తేయండి, నేను అక్కడ ఇల్లు కట్టుకుంటాను. నేను చెప్పగలుగుతారా? అంత దమ్ము నైపురా, అంత దమ్ము లేదు, విశ్వాసం లేదు. అప్పటికి సమితి విశ్వాస తెలియ మీకు అటువంటి విశ్వాసం ఉంటే ప్రభు మీరు చెప్తారు దేవా గుడటిక గుంచో కాలుని కొద్దిగా తీయమ్మా, జగమొత్తం దొరకారు బోలి కోయలే, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలి అని చెప్తే ఈశ్వర సమితి కోరుదా? దేవుడు అలా చేయగలుగుతారు? విశ్వాసరే తుమర ముఖర కోయవారు వచ్చి విశ్వాసం ఉంటే అది నోటి ద్వారా చెప్పి తీరాలి. చెత్తపాక తీసుకోగలే, అందుకే ఏసై చెప్పింది విశ్వాసం హృదయంలో ఉన్న విశ్వాసము ముగరకో మీ నోట్లో పలికి తీరాలి. పహాడకు గుంజి చాపలుకో, అందుకే ఏసై చెప్పినది కొండని దూరం వెళ్ళిపోమని చెప్తే దూరం వెళ్ళిపోతుంది. మాత్రం విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు. తుమ్మేసే పహాడకు కొయ్యవారు తుమ్మర కాము, అది నీవు కొండకి చెప్పాల్సిన బాధ్యత నీది. విశ్వాసం నీ లోపలున్న విశ్వాసం బారలే నోట్లో నుంచి బయటకు వస్తే సంభవం, అది జరిగి తీరింది. అది మనం చెయ్యం కదా, చెప్పాం కదా. పక్కన బస్సులే అమర ముంట ఖరాపైదు, కొందరు మన దగ్గర కూర్చున్నారంటే మన బుర్ర పాడైపోద్ది. ఎందుకు? అదే అదే పాట,
అంటే వారు పాడే పాట ఏంటంటే అవిశ్వాసానికి చెందిన పాటలే. సదావేళ అవిశ్వాస పాట. వారు పలికిన మాట పాడిన పాట అవిశ్వాసానితో చెందినే. ఏమైనా సమస్తం మిశ్రమ రాశులకి బోలి బోలము. కొన్ని కొన్నిసార్లు నేను ఆలోచిస్తాను వీళ్ళు కూడా ఐగుప్త దేశంలో నుంచి వచ్చిన గుంపు దొంగల అనుకుంటాను. ఏవే తమకు విశ్వాస కొత్తకో. అయ్యో నీ విశ్వాసి అయితే విశ్వాసానికి చెందిన మాటలు చెప్పు. అవిశ్వాసాల అవిశ్వాసి కొత్తకో. అవిశ్వాసి అయితే అవిశ్వాసానికి చెందిన మాటలు చెప్పు. విశ్వాసి అవిశ్వాసి మిశ్రమ. అయ్యో విశ్వాసి అయ్యుండి అవిశ్వాసపు మాట దయచేసి చెయ్యో. విమోచన మోక్షము దరగదు. బలి అర్పించుటకు రక్తాన్ని చిందించేటట్టుకున్న ఒక బలియాగ వస్తువుగా ఒక గొర్రెని తీసుకొచ్చాడు. తక్కు కోట కట్టిలమి రక్త భారి ఆ దానిని ఎక్కడ కోసినా రక్తం వస్తుంది. కానీ కాయిని ఒక సరుకుని కొయ్యండి ఒక చుక్క రక్తం రాదు. అదే అవిశ్వాసంతో ఉన్నవాడి జీవితం కూడా అంతే ఒక చుక్క రక్తం రాదు. అర్థం నేను చెప్పొచ్చింది అర్థమవుతుందా? హేబెలు విశ్వాస కొల్లే. అయ్యో హేబెలు విశ్వసించాడు. ఆయన బలి అర్పించడానికి వచ్చాడు. బైబుల్ కొడుకు వచ్చింది ఏమో ఏ కొత్త దినమరే జూదాంగ్ర పత్రికరే ఏ విశ్వకోవత యూదా పత్రికలో ఈ మాట నేను కలిపి చెప్పాను. హేబెలు బోడికి దక్కదు. హేబెలు యొక్క బలికి చూడండి కొడుకు వచ్చింది. అదేం చేస్తున్నది? జీవన జీవం. దానికి ఏముంది? జీవముంది. ఉందా లేదా? జీవనం ఉన్నది. జీవం జీవం జీవనం వచ్చి దానికి జీవం ఉంది, ఊపిరి ఉంది. హేబెలు వస్తువుకు కొన వచ్చి జీవనం వచ్చి. హేబెలు యొక్క వస్తువుకి ఏముంది? జీవం ఉంది. సే కోణ కొరువో కాందివో అది ఏడుస్తుంది కదా. జీవం ఉండబట్టి ఏడుస్తుంది. అవునా ఆడదా? ఏడవదా ఏడుస్తుందా? చర్చికి ఎంత ఆశిస్తుంది? చర్చికి కొందరు వస్తారు. ఏ కైన్ వస్తువు దొరికి అసలు కాయిన్ యొక్క సరుకు పట్టుకొచ్చినట్టుగా వస్తారు. ఉన్నారా? కొయ్యాడు అర్థం పూజ. నేను చెప్పింది అర్థం కాలేదేమో. చర్చి లోపల కొందరు వస్తారు జీవం లేనట్టుగా సరుకుల్లాగే వచ్చి కూర్చుంటారు. చావల మూట పొరి పోసు. వారు చర్చికి వచ్చి కూర్చున్నది ఎలా తెలుసా? బియ్యం బస్తా కూర్చున్నట్టుగా కూర్చుంటారు. తుముక్కు జీవన్ తెలే. అయ్యో నీలో జీవం ఉంటే తన ప్రక్రియ దక్కిపారు. దాని యొక్క సిద్ధాంతం చూపించు బతుకున్నామని. జీవం తివాలో ఒక చర్చలు అసలే. జీవం ఉన్న మనిషి చర్చికి వస్తే ఆరాధన స్థుతి సభ కొరువట దేకులు తగ్గ ఆడు మౌనంగా బియ్యం బస్తా వల్ల కూర్చోడు. ఏం చేస్తాడు? స్థుతిస్తాడు, ఆరాధిస్తాడు, చప్పట్లు కొడతాడు, నాట్యం చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇది కెత్తగా చదవ కిచ్చు నాయి. కొందరేం బియ్యం బస్తాకన హీనం. కూరగాయ పొరి మరే పొన్ని పరివారం పొరి పోస్తుంది. కూరగాయలాగే ఉంటారు రంగు రంగులా. హలో హల్లెలూయా రాట్లే. అయ్యో నీవు ఆరాధనకు వచ్చి తెచ్చుకున్న బలియాగములో జీవం ఉండాలి. కూరగాయలు కావాలి. పురాతన పాత నిబంధనలో అర్పించబడిన బలి అంతా కూడా దాని నుంచి వధించి లేకపోతే చంపి. అవునా? నూతన నియమర బోళి సంధినై. దాని కొత్త నిబంధనకు వచ్చినప్పుడు బలియాగం అలా కాదు. రోమియ పుస్తకం 12 ఏకో దూయి తీని రోమా పత్రిక 12:1-3 సెటి పౌల కొగుచుంది. అక్కడ పౌలు చెప్తున్నది సజీవ బలి బోలి సజీవ యాగము నర్పించుడి. కేమిది బారచితుమర బోలి నీ బలియాగం ఎలాంటిదై ఉండాలి? అంటే కేమిది బోలి ఎలాంటి యాగము? తొమ్మిది చర్చలు అసలు సింది బోళి తవ. అలాగైతే నువ్వు ఆరాధనకు వచ్చి కూర్చున్నప్పుడు కూడా అలాగే ఉండాలి, బతుకునేటట్టుగా ఉండు. అరే సమితి సమం అవ్వద్దు. పురాతన నిబంధనకు బోళి తగ్గుతుంది. పాత నిబంధనలోనే చంపిన తర్వాత అది సమమై మారిపోయేది. నో మొరిక్రి సరుకు. కొత్త నిబంధనలో సమం కాదు, బతుకుండే నువ్వు బలి అర్పించుకో. ఆమె గౌరవం వందనాలు చెప్పలే. అర్థం కాలేదేమో దుడ్డే విషయం.
రెండోది గుణమాట మన ఆది పుస్తకాలు కాసందటికి పదటికి దేకండి ఆది కాండములోకి రండి చారి అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో చారి పదవులు బావచ్చు నాలుగో వచనం అనుకుంటా ఆ చారి ఓకే చారి నాలుగున నాలుగు చూడండి తొలిచూలు హలో చాలు 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 తొలిచూవు చూసారా పదము తొలిచూలు పుట్టిన వాటిలో ప్రథమ జాతం అనుకోవచ్చు ఆయన తెచ్చుకున్నది చూసారా తొలిచూవు సేట ప్రథమ జాతో తొలిచూవు ఈశ్వరంగపై పవిత్ర అట దేవుని కొరకు పరిశుద్ధమై ఉన్నదని గుణన పుస్తకం తీరి అధ్యాయంలో తయారు పదరుల సంఖ్యాకాండం మూడు పదమూడు చదవండి ప్రథమ జాతో సబు ఈశ్వరంగర పవిత్రత తొలిచూవు వచ్చినవన్నీ కూడా దేవుని కొరకు పరిశుద్ధము కలిగినది చదవ మూడు పదమూడు చదవండి సంఖ్య మూడు పదమూడు చూసారా నా కొరకు ప్రతిష్ఠించుకొనుడి సరే ప్రతిష్ఠించిన వాళ్ళు తల్లికి కొవేట వచ్చి పవిత్ర అంటే ప్రతిష్ఠించుడి అని చెప్పిన పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధ పరచడం పవిత్ర వస్తువు అట్లంది అంటే తొలిచూ ఉన్నదన్నీ కూడా దేవునికి పరిశుద్ధం కలిగినది అలాగైతే కాయిన్ యొక్క బలి హేబెల్ యొక్క బలి జీవన వచ్చి మొదటిది జీవం ఉన్నది రెండోది పవిత్రత తొలిచూ పరిశుద్ధం కలిగింది ఆది కాండం నాలుగులో నాలుగు చదవండి క్రొవ్విన చాలు చాలు క్రొవ్విన ఈ మేద ఉపరాక ప్రభు సంతుష్టము ఈ క్రొవ్వు మీదే దేవుడు సంతోషపడేది అదే జూదా పుత్ర క్లాస్ సమర కౌతులే యూదా పత్రికలో చెప్పి వచ్చినప్పుడు చెప్పని మాట ప్రథమ సమూహాలు దుయ అధ్యాయంలో 14-15 మొదటి సమూహాలు రెండో అధ్యాయము 14-15 వచనములో బలి అర్పించినప్పుడు మేద సమర కడికిరి కాదు అక్కడున్న పిల్లలు ఏం చేశారంటే అక్కడున్న కొవ్వు అంతా ఎత్తుకొని తినేశారు సరే మేద ఉపరాక ఈశ్వరంగా సంతుష్టపడ్డ దేవుని యొక్క సంతోషం దిగి వచ్చినది కొవ్వు మీదే ఆరాధన అందుకే ఆరాధనలో మూడు విషయాలు ఉండాలి మొదటిది జీవం అవ్వాలి రెండోది పరిశుద్ధ పడబడిన ఉండాలి ఈశ్వరుకు సంతుష్ట మూడోది దేవునికి నచ్చిన బలి ఇచ్చుకోవాలి ఈ మూడు విషయాలు చెప్పింది అర్థమైందా జీవం ఉన్నది అవ్వాలి పరిశుద్ధమైనది కావాలి మూడోదిగా దేవునికి నచ్చినది సంతోషం కలిగించేది అవ్వాలి విశ్వాసం ద్వారా ఇలాగా ఈ మూడు ఇవి విశ్వాసము ద్వారా హేబెలు బలి అర్పించాడు బలి అర్పించినందున ఎబ్రి పత్రిక పదకొండు నాలుగులో తిరుటా విషయం మూడు విషయాలు చెప్పబడుతున్నది మొదటిది ధర్మిగా బోలి సాక్ష్య ఆయన నీతిమంతుడు అని చెప్పేటట్టుగా సాక్ష్యం పొందుకున్నాడు ఎలాగా విశ్వాసం ద్వారా బలి ద్వారా బలి అర్పించినందున ధర్మీయ లోక బోలి సాక్ష్యపాయ నీతిమంతుడు అన్న చెప్పేటట్టుగా ఒక సాక్ష్యం పొందుకున్నాడు రెండోదిగా ఈశ్వర తంగరకు సాక్ష్యం కోవచ్చు దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు చదవండి చదవండి 11-4 చదవండి ఎప్పుడు పత్రిక
చూసారా దేవుడు సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యపాయలే మొదటిగా ఆయన నీతి మంతుడు అన్న గుర్తింపు పొందుకున్నాడు రెండోదిగా ఈశ్వర తంగర విషయం సాక్ష్యం దేవుడు ఆయన విషయం గురించి సాక్ష్యం చెప్తున్నారు హలో ఉన్నారా విశ్వాస ద్వారా తుమే బోళి అర్పణ కొలే విశ్వాసం ద్వారా నీవు బలి అర్పించితే ఈశ్వరు తుమపై సాక్ష్యం కొయు దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తారు మనుషుల సాక్ష్యం ఆమెకు దొరకర్నై మనుషులకు సాక్ష్యం మనకు అక్కర్లే సేమన ముఖపక్క దగ్గర సాక్ష్యం కొహ వారు ముఖం చూసుకొనే సాక్ష్యం చెప్పేది ఈశ్వరు సమిదినై కాని దేవుడు అలా కాదు విశ్వాసులు ఏము మన బోళి లౌచుంది విశ్వాసములో ఎవరు బలి అర్పిస్తారు వారికి పై సాక్ష్యం కొయు వారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తారు ఎబ్రి పత్రిక 12వ అధ్యాయము ఎబ్రి పత్రిక 12వ అధ్యాయములో 24 రే మిది రకా జాయి 24వ వచనంలో ఎలా రాయబడినది హేబెలు రక్తం హేబెలు యొక్క రక్తము భూమిరు భూమి మీద నుండి కాక పొక్కిచి కేకలు వేసినాయి ఉందా హలో ఉందా లేదా వాక్యము హేబెలు యొక్క రక్తము భూమి నుంచి కేకలు వేసినాయి ఉత్కృష్టల వాక్యకొకే తహా నికొటకు అసిల్చు ఎబ్రి పత్రిక 12:24 12వ అధ్యాయం 24 ఎబ్రి పత్రిక పలుకు 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 చాలు చాలు హలో దొరికింది హేబెలు రక్తం హేబెలు యొక్క రక్తము డాక పొక్కిచి పలికింది హలో ఉన్నారా విశ్వాస ద్వారా బలి దైతవా సగాసే విశ్వాసము ద్వారా బలియాగం అర్పించినందున హత సాక్షి అయిగల ఆయన హత సాక్షి అయిపోయి రక్త సాక్షి అయిగల మరిగల ఆయన హత సాక్షి అయిపోయి చనిపోయాడు చేతకు మారలే ఎవరు ఆయనను చంపారు గుట్టే పరివార మిత్రతివా ఒకే కుటుంబంలో ఉన్నా వారు బడబాయి తక్క చన్నబాయికి మారదలే పెద్దనయ్య చిన్నోండి చంపేశారు కోటి మారలే ఎక్కడ చంపారు తక్కువ కేతరికే మేకిరి మోడలే పొలంలో తీసుకెళ్లి చంపారు హలో ఉన్నారా ఎవరు వందనాలు చెప్పట్లే బెసి హత్య కోటి గొట్టుచుంది ఇప్పుడు చాలా మటుగా హత్యలు ఎక్కడ జరుగుతున్నాయి కేతర్లేక పొలాల్లోనే ఏంటో పాస్టర్ కూడా ఎందుకు కోచిపోలేదు అప్పుడు మీరు అనుకోండి ఏ టైగర్ ఎలా చెప్తున్నారు పాస్టర్ మన సబ్బు కోటి వచ్చింది సేవకులు అందరు ఎక్కడున్నారు దేవుని యొక్క పొలంలో ఉన్నారు మార్చింది అక్కడ ఉండే పాస్టర్ పాస్టర్ ని చంపేస్తున్నారు పాస్టర్ విశ్వాసిని చంపేస్తున్నారు హలో ఉన్నారా ఒకరు అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటే ముగించడానికి వెళ్తున్నాను హేబెలు విశ్వాసము ద్వారా బలి అర్పణ విశ్వాసము ద్వారా బలియాగా అర్పించాడు సేంది బలి అర్పణ కొరువు ద్వారా అలాగ బలి అర్పించిన ద్వారా ఈశ్వరుకు సంతోష కొలే బోలి బైబిల్ దేవునికి ఏం చేశాడు సంతోషపరిచాడు హలో ఉన్నారా హేబెలు సేంది బలి ధర సమరే బలి ఉపరకు కోణం ఉలాగో హేబెలు అలాగ బలి అర్పించినప్పుడు ఆ బలి మీదకి ఏం దిగుంటది కృప ఎలాగంటారు బోడి ఉప్ర కృప ఉన్నాయి బలి మీదకి కృప దిగుతుంది అయ్యగారు బోడి ఉప్ర ఏ బోడి ఉప్ర దేవుని మహిమ ఉన్నాయిబో పాస్టర్ గారు అయ్యగారు బలి మీద దేవుని యొక్క మహిమ దిగుతుందా ముందు మహిమ బోడి ఉప్ర కోణం ఉన్నాయిబో బలి మీదకి ఏం దిగుతుంది అయ్యయ్యో దేవుని అగ్ని దేవుని అగ్ని బోళి టీకే తుమ్మర ఉపరాధ అయ్యో నీ బలి సరైన బలి అయితే అగ్గి దిగింది అయ్యో నీ బలి యాగము దేవుడు మెచ్చుకున్నారంటే పైనుంచి అగ్గి దిగింది స్తోత్రం ఎబ్రి పత్రికలో చెప్పిన సారాంశ వాక్యం చదివి ముగించేస్తాను 13వ అధ్యాయం 13వ అధ్యాయం 15వ వచనం ఎబ్రి 13:15
ఆమె స్తుతి యాగం ఈశ్వరుకు సదే సర్వదా కొడుకును దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగములను సర్వదా కొడు కొరవరు చి ఉష్టాధరర ఫలో ఉష్టాధరర ఫలో నై బోలి నన్న ఎడిట గుర్తుపూర్ణ విషయం ఇది చాలా ప్రాముఖ్య విషయము అవి చర్చిలు అశ్వాసమే చర్చికి వచ్చినప్పుడు అప్పుడు మానస్తో మన స్తుతి యాగం నోటి పెదవుల ద్వారా స్తుతి యాగములను అయ్యో స్తుతి యాగములు వంటి బలి బలి అర్పించినప్పుడు ఆ దాని మీదకి ఏం దిగుద్ది అగ్ని 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 పొడితే కోణ అగ్ని పడితే ఏమైంది తుమర ఊపరకు నీయా పొడలే తుమ కోణ కొరువు అగ్ని నీ మీద పడితే జాగ్రత్త రీతి శారీరక రీతిగా అగ్ని నీ మీద పడితే ఏం చేస్తావు మాడిపోతావా కేకలేస్తావు ముందు ఒకరి మీద అగ్గి పడితే ఆయన కేకలేస్తాడు ఆయన నోరు మూసుకొని కూర్చోడు తుమారో ఆరాధన నీ ఆరాధనలు అర్పించినప్పుడు అగ్గిని తుమర ఉప్పర పడివో దేవుని యొక్క అగ్గి నీ మీద పడుతుంది అగ్గిని పడివో సమృద్ధి మన మౌనర బస్సు అగ్గి పడినప్పుడు నువ్వు మౌనంగా కూర్చోవు ఆరాధన కరువు ఈ దేవునికి ఏం చేసావు దూకి దూకి గెంతి గెంతి ఆరాధన చేసావు జీగా ఊపరకు అగ్ని పడివారచ్చు ఈ నాలిక మీదకి అగ్గి పడాలి పెంటికొస్తు దినములు సమస్తం ఆరాధన కొరుకొరు పెంటికొస్తు దినముగా అందరూ కూర్చొని ఆరాధన చెయ్యగా అగ్గిని పరి జీగా శమానకర ఊపర పడిలే బోలు అగ్గిని నాలిక వారి మీద దిగినది అని చెప్పబడుతుంది ఈ దినరి ఆరాధన సేడ పడివా కొత్త ఈ రోజుల్లో ఉన్న ఆరాధనలో కూడా అదే జరిగి తీరాలి విశ్వాసరి ఆరాధన కొరందు విశ్వాసముతో ఆరాధన చేయండి ఓట దేకొనాయి ఏవి చూడొద్దు విశ్వాసరి ఆరాధన విశ్వాసము ద్వారా ఆరాధన చేసే విశ్వాసన నేత తుమర పక్క కూలయ విశ్వాసం ఒక అధికారి నీ దగ్గరికి దిగి వస్తాడు విశ్వాసర క్యాప్టన్ విశ్వాసం ఒక నాయకుడు తుమర పక్క కూలయ నీ దగ్గరికి దిగి వస్తాడు తుమ విశ్వాసన ఆరాధన కొరి దేవుడు విశ్వాసము ఆరాధన చేసి చూడు విశ్వాసన నేత నీ విశ్వాసం ఒక నాయకుడు తుమర పక్క కూలయ నీ దగ్గరికి దిగి వస్తాడు తుమకు కోణ ఆవశ్యకత వచ్చు నీ అవసరం ఏవి పూర్ణ కొరి మన మందే పూర్తి పరచడానికి విశ్వాసన నేత అయిన జీసస్ క్రీస్తు విశ్వాసానికి నాయకుడైన యేసుక్రీస్తు వారు అజి సి సంజారే ఈరోజు సాయంత్రం ఈ మెసేజ్ సుడి మా వాక్య వింటూ వింటగా తుమర సంఘక పక్క గులాయి వస్తు నీ దగ్గరికి దిగి వస్తాడు ఆమేన్ హేబెల్ పరి విశ్వాసన బలి అర్పణకరు హేబెలు లాగా విశ్వాసము తమది అర్పించుడి హేబెముకు బలి దవాపై మేష చెల్లి కబూతరు కిచ్చు దొరకరు ఇప్పుడు బలి అర్పించుటకు పావురాలు లేకపోతే ఎద్దులు ఆవులు ఏమి అక్కర్లేదు పశువులు అక్కర్లేదు నమకు దొరకరు కోణం మనకేం కావాలా శరీర అర్పణ కొరు మన శరీరాన్ని అర్పించుకోవాలా ఆమె ప్రశంస కొరు మనం దేవునికి నోరుతో నోరు తెరిచి దేవునికి స్తుతించి తీరాలా ప్రశంస కొలు అర్పించుకుంటూ తమ గుట్ట తోన మౌనరు బుసలే ఒకసారి మౌనంగా కూర్చుంటే ఓడియారు గుట్ట గీత పాట ఉంది స్తుతి ఆరాధన ఊపర్ జాత ఆరాధన పైకి వెళ్ళును ఆశీర్వాదం నీ చేత ఆశీర్వాదములను కిందకి రప్పించును తుమకెత్తో స్తుతి ఊపరకు పట్టే నీ ఎన్ని స్తుతులను పైకి పంపిస్తావో సే అని సరే అక్క తుమ్మర పక్కగొట్టే కొన ఊపర్ రాసిపట అలాగే నీ మీదకి ఆశీర్వాదం దిగి వచ్చేది చర్చకసరి పాంచి తోరే చర్చి కొత్తారు 5 సార్లే స్తుతి కొలే హల్లెలూయా చెప్తే సత్తుకి ఒక ఊపర ఆశీర్వాదం అంతే ఆశీర్వాదం కిందకు వస్తుంది 5 ఈశ్వరుకు స్తుతి కొరు ఎంత అధికముగానే దేవుని నువ్వు స్తుతించగలుగుతావో ఆశీర్వాదం అంత స్తుతించు అంత ఆశీర్వాదం నీ మీద కుమ్మరిస్తుంది సమస్త చక్కి మందుకొని అందరం కలు మోసుకుందాం ఆమె ప్రార్థన గురు ప్రార్థన చేసి ముగించేసుకుందాం స్వర్గస్థ పిత మన పరలోకమైన తండ్రి వాక్య దైత్య మంచి వాక్యాన్ని ప్రసారించిన విశ్వాసము ద్వారా హేబెలు బలి దళ హేబెలు బలి అర్పించినట్టుగా ఆమె విశ్వాసం ద్వారా టీఆ ప్రసాద కూడా విశ్వాసం ద్వారా నిలబడరా సునీవా వాక్యకు విశ్వాస కొరు ప్రసాద్యకు
ప్రభు జీసు దుద్యామనం సవర్త్యం ఉంది.